నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. అండ్ నేను ఎవరైతే ఏ గెస్ట్లతో అయితే వీడియోస్ చేస్తూ ఉన్నానో అనంత కృష్ణ స్వామి గారి సబ్జెక్ట్ చూసిన తర్వాత మాకంటూ కొంత క్లారిటీ వచ్చింది. అండ్ సబ్జెక్ట్ వీఆర్ లెర్నింగ్, ఒకచోటే ఆగిపోదాం అనుకోవట్లేదు మేము. సో ఒక సిరీస్ని ఇన్ని విధాలుగా కంటిన్యూ చేసి సబ్జెక్ట్ని ఇంత బాగా ఇంత ఈజీగా ఆడియన్స్కి చేకూర్చేలా చేస్తారని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అంత మంచి సబ్జెక్ట్ అన్ని రోజులు చేశారు అని అంటే దాని నుంచే మేమందరం వచ్చాము అని నేను వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళే నాకు చెప్పగలిగారు. అంతే కదా సార్, అంతే కదా. సో అది మీకు చెప్పాలి అనిపించింది వీడియో ముఖంగా, అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. అంటే అది వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ అస్. ఈ సిరీస్లో భాగంగానే అదంతా జరిగింది కాబట్టి ఒక్కొక్కరు మోటివేట్ అయ్యారు అని అంటే బికాస్ ఆఫ్ దట్ వన్లే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఆడియన్స్ కూడా అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్, చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. క్లాసెస్ కూడా అంతే విధంగా అడుగుతున్నారు. సో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే మనకి క్లాసెస్ ఇప్పుడు కంటిన్యూ నడుస్తున్నాయండి, బాగానే వస్తున్నారు జనాలు. ఇంకా సబ్జెక్ట్ని మనం ఇంకా ఎంత వీలైతే అంత సులభతరం చేస్తూ ఎంత వీలైతే అంత పబ్లిక్ రీచ్ అయ్యేలా మనం ఇంకా సబ్జెక్ట్ని రూపొందించడం జరుగుతుంది. అంటే ఎవ్రీ క్లాస్లో మనం ఇంకా కొత్త కొత్త చెప్పడం జరుగుతుంది, ఎంత వీలైతే అంత సులభతరం చేయడం జరుగుతుంది. రెండు కూడా ప్రతి క్లాస్లో నేను మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ పాత వాళ్ళు కూడా చాలామంది వస్తారు క్లాస్కి, అంటే ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి. వాళ్ళు ఎంత నేర్చుకున్నా మళ్ళీ ఇంకా కొత్త నేర్చుకోవడానికి ఇంకేం చెప్తారనే ఉద్దేశంతో వస్తుంటారు. అందరు మంచిగా రీచ్ అవుతున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. ఇంతకుముందు ఉన్న పరిస్థితులు మాత్రం ఎవరికి లేవు. ఎస్, మనకి ఇప్పుడు ఈ మంత్లో ఈ 2022 ఇప్పుడు ఈ వైజాగ్లో నవంబర్ 27 ఉందండి, అలాగే డిసెంబర్ 4 కర్నూలు ఉంది. డిసెంబర్ 11 మనకు మళ్ళీ రాజమండ్రిలో ఉంటుందండి, రాజమండ్రిలో డిసెంబర్ 11. అలాగే డిసెంబర్ 28 హైదరాబాద్లో ఉంటుంది, డిసెంబర్ 25 మళ్ళీ బెంగళూరులో ఉంటుందండి. ఈ విధంగా క్లాసెస్ షెడ్యూల్స్ ఉన్నాయి, దీన్ని బట్టి మీరు తొందరగా ఎన్రోల్ చేసుకోండి. కొద్దిగా జనాల రష్ కూడా ఎక్కువగానే ఉంది, తొందరగా ఎన్రోల్ చేసుకుంటే మేము ముందు సీట్ దొరికే అవకాశం ఉంది. ఎంతైనా మనం దగ్గర ఉండి వినడం వేరు, వెనకాల ఉండి వినడం వేరు. దానికోసం తొందరగా మన టైంకి రీచ్ అయితే క్లాస్ కూడా మనకు తొందరగా ఇది అవుతుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తారు నా ఇంకా మంచిది ఏంటంటే చాలామంది పాపం ఎంతెంత దూరం నుంచి వస్తారు, నైట్ అక్కడే హోటల్లో స్టే చేస్తారు, ఎర్లీగా లేచి క్లాస్కి వస్తారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ డబ్బు అనే విషయమే కాకుండా డబ్బుతో పాటు మనం చాలా విషయాలు చెప్తున్నాం. దానికోసం ఏంటంటే అవన్నీ తెలుసుకోవాలి, తెలుసుకొని నేర్చుకొని జీవితంలో పాటించినప్పుడు ఏమవుతుందంటే ఒక సక్రమమైన మార్గంలో మనిషి నడవగలుగుతాడు. దానికోసం ఇది మంచి బెనిఫిట్ అవుతుంది. అందరికీ కృతజ్ఞతలు. మరి మరి నన్ను ఆదరిస్తున్నట్టు మన అందరినీ మన వీడియోని అన్నింటిని ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికి కృతజ్ఞతలు. అలాగే అందరు రిసీవ్ చేసుకొని దాన్ని పాటిస్తూ ఇది నిజమని నమ్మి దాన్ని ఫాలో అవుతున్నందుకు మరి మరి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. 434వ మనీ మంత్ర వీడియో, 33 వరకు జర్నీ ఏ విధంగా సాగింది అని అంటే అండి, ప్రతి దాంట్లోనూ ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఖచ్చితంగా సబ్జెక్ట్ మారిపోయింది, దాంతోపాటు మీరు ఎంత ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేసేసి అందులో డెప్త్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఏ విధంగా ఉండాలి, ఎప్పటికప్పుడు ఏ విధంగా ఎరుగుతూ ఉండాలి, అండ్ దాంతోపాటు ముఖ్యంగా సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏదైనా రికార్డ్ చేస్తే మన ఆలోచనలు ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉంటాయి, డబ్బు సంపద ఐశ్వర్యం అటువంటి విషయాల పట్ల ఏ విధంగా గ్రాటిట్యూడ్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు. సో 344వ మనీ మంత్ర వీడియో, ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎప్పటిదో మనం అనుకునేది చెప్తున్నాం. మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడాం? మనం దాదాపు 300-400 వీడియోలో మనం ఏం మాట్లాడాం? మనం డబ్బు సంపద ఐశ్వర్యం కదా, అది ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే మనం వీడియోలు చేసే అంత మట్టుకు కూడా మనకు బోలెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనకు యూట్యూబ్లో బోలెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, సైన్స్ ఉన్నాయి, అవన్నీ అన్నీ అన్నీ ఓకే, ఇబ్బంది ఏం లేదు. వాటి గురించి నేను కాదంటాం లేదు. దాంట్లో జీవితాన్ని ఎత్తుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని మనం ఫాలో అవుతున్నామంటే దాంట్లో మన జీవితంలో ఉన్నటువంటి పాత్ర ఎంత, మన జీవితానికి అది ఎంత ఉపయోగపడుతుంది, దాంట్లో జీవితాన్ని ఎత్తుకోవడం జరిగింది. మన సబ్జెక్ట్లో జీవితాన్ని ఎత్తుకునే అవసరం లేదు, ఇక మన సబ్జెక్టే జీవితంగా మారిపోయింది. అది తేడా. ప్రతి సబ్జెక్టు దీనికే రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద ఇంజనీర్ ఉన్నాడు, టాప్ లెవెల్లో ఉన్నాడు, దేనికోసం పనిచేస్తాడు? డబ్బు కోసమే కదా. ఓ డాక్టర్ ఉన్నాడు, ఓకే, సేవా దృక్కోణం ఉండవచ్చు కొందరు, డబ్బు కోసం. కానీ డబ్బు అయితే నెససరీ కదా, అది ప్రాథమిక అవసరం. మనకి డబ్బు ఎలా అయిపోయిందంటే ప్రైమరీ నీడ్ అయిపోయింది ఈ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే డబ్బు గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఓకేనా, మనం దాదాపు క్లా ఈ వీడియోలు మొదలు పెట్టే ముందు డబ్బు మీద ఇంత టాపిక్ ఉందా అనే ఆలోచన కూడా లేదు. నాకైతే షాకింగ్ అన్నమాట, వెళ్ళే కొద్దీ తవ్వే కొద్దీ మీరు ప్రతి దాంట్లోనూ
ఒక మనిషిలో ఒక మనిషి కోణంలో అంటే డిఎన్ఏ కూడా చేంజ్ చేయలేనటువంటి ఆలోచనలు కొన్ని ఉంటాయి, అంటే మనిషిని మానసికంగా మార్చేవి, అటువంటి వాటిని కూడా మీరు చెప్పడం జరిగింది. మన యొక్క డిఎన్ఏని మార్చుకొని మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది కూడా చెప్తాను. డిఎన్ఏ మార్చేది కూడా మీ చేతుల్లో, ఆలోచన స్థాయిని అది సైన్స్ కూడా ఇక్కడ చెప్పలేదు. కానీ అది పాసిబుల్ అనేది మనం పురాణాల ద్వారా, మన ఇతిహాసాల ద్వారా ఎలా పాసిబుల్ అని చెప్పగలిగాం. అదే ఆలోచన స్థాయిని మార్చితే ఆటోమేటిక్ అన్నీ మారుతాయి అనేది క్లియర్గా చెప్పారు. ఇక్కడ విషయం ఏమిటంటే, మనం క్లా వీడియోలు మొదలు పెట్టినప్పుడు నా దగ్గర ఒక 6 మంత్స్ వరకు సబ్జెక్ట్ ఉంది. ఓపెన్గా చెప్పాలంటే నేను ఏది దాచాను కాబట్టి ఏదైనా ఓపెన్గా మాట్లాడుకోవాలి. నేను స్టార్టింగ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అడిగారు ఏం చెప్తారంటే డబ్బు గురించి, అంటే మీరే నవ్వారు అసలు. డబ్బు గురించి ఏముంటుంది, ఇంకేం చెప్తారంటే చెప్పాను జ్యోతిషం వాస్తు ఏదైనా చెప్తానండి, ఎందుకంటే అవన్నీ దాంట్లో చూస్తున్నాం కాబట్టి చెప్తానన్నాను. సరే డబ్బు గురించి ఏం చెప్తారన్నప్పుడు చెప్పన్నప్పుడు నేను అప్పటికి నేను దాదాపు దీని మీద చాలా పరిశోధన చేశాను. నాకు తెలిసి నేను నాకు నా ఏరియాలో నేను ఉన్న ప్లేస్లో ఒక 7-8 క్లాసులు కూడా నిర్వహించాను, దాని ఐడియా నాకు ఉంది. కాబట్టి ఒక 6 మంత్స్ సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, ఒక 6 నెలల సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. ఆ మెటీరియల్ పట్టుకునే సిద్ధంగా వచ్చాను మీ దగ్గరికి. ఆ రోజు అనంత కృష్ణస్వామి గారు వచ్చినప్పుడు ఈవినింగ్ వరకు వెయిట్ చేశారు. నాకు ఫస్ట్ వీడియో నచ్చితే మనం చేద్దామండి అన్నాను. ఫస్ట్ సెకండ్ వీడియో నచ్చితే చేద్దామండి, ఫస్ట్ వీడియోనే అది నచ్చితేనే చేద్దామని చెప్పేసి అన్నాను. ఫస్ట్ వీడియో ఈనంటే ఎంత బాగా చెప్పారు అనుకున్నాను. సెకండ్ వీడియో మెస్పరేజ్ చేస్తారు. థర్డ్ వీడియోకి సార్ మనం సిరీస్ చేద్దామని చెప్పేసి అన్నాను. ఆ రోజు ఆయన ఓపిక మెచ్చుకోవాలి, ఏమనుకుని వచ్చారో తెలియదు. ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ సార్ ఆ రోజు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు. ఎందుకు అని అంటే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి, డబ్బు అనే సబ్జెక్ట్ మీద ఎంత సిరీస్ వస్తే నాకు కూడా తెలియదు. అంటే ఈ సబ్జెక్ట్లో ఎంత మోటివేషన్ ఉందనేటువంటి విషయం తెలియదు. మీరు చెప్పే కొద్దీ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ కానివ్వండి, సబ్ కాన్షియస్ పవర్ కానివ్వండి, ఇనీషియల్ టైంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సబ్జెక్ట్ని అవగతం చేసుకున్న తర్వాత చాలామంది కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టి ఆ పాజిటివ్ కామెంట్స్లోనే సబ్జెక్ట్ని ఎలివేట్ చేశారు చాలామంది. అప్పుడు నాకు క్లారిటీ ఫుల్గా వచ్చిందనమాట. థ్యాంక్స్ టు ఆడియన్స్, థ్యాంక్స్ టు యూ సార్. ఇక్కడ గమ్మత్ ఏం జరిగింది సార్ అంటే, నేను అనుకున్నాను చెప్పగలను, నేను ఒక 10-20 వీడియోలు అయితే చెప్పగలను కాన్ఫిడెన్స్తోనే వచ్చి కూర్చున్నాను. మీరు అన్నట్టు ఫస్ట్ వీడియో ఓకే అయితే ఓకే చేస్తాను, లేకపోతే లేదన్నారు. అవును, ఏం చెప్తాను నాకేం తెలియదు, నా మైండ్లో ఏది ఉంది డబ్బు గురించి చెప్పాలి, ఓ వీడియో చెప్పాను అంతే. అది మీకు సాటిస్ఫై అయింది. మనం కంటిన్యూగా ఒక 1 వారం రోజులు వీడియోలు చేసాం మనం. అప్పుడు కంటిన్యూ నైట్ డే అండ్ కూడా మనం చేసాం. అసలు మీరు కానీ మన పిల్లలు కానీ అందరూ బాగా కోఆపరేట్ చేశారు, ఎందుకంటే మంచి ఊపులో ఉంది అప్పుడు. మీరు కూడా మంచి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు అప్పుడు. అప్పుడు అందరికీ నాగరాజ్ గారు అంటే ఒక హై స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు టైం లేదు. ఆ ఉన్న టైంలోనే మనం అంతా చేసాం. ఆ తర్వాత మెల్లిమెల్లి ఆ సబ్జెక్ట్ రీచ్ అవుతుంది జనాలకి. రీచ్ అయిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఈ సబ్జెక్ట్ సరిపోదు, ఈ సబ్జెక్ట్ సరిపోదు అని చెప్పేసి దాని మీద ఇంకా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అంటే మెల్లిమెల్లిగా క్లాసులు స్టార్ట్ అయినాయి మనకి. అంటే మనకు టీవీ సముఖంగా చూసిన తర్వాత క్లాసులు పెరిగినాయి. అంతకుముందు అదేం చేసుకునేది నాకు కొన్ని ఉన్న గ్రూప్స్ ద్వారా. ఆ తర్వాత మనకు పెరిగినాయి. పెరిగిన తర్వాత అలా 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 ఇంకా సబ్జెక్ట్ను తొగడం జరిగింది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది కూడా డబ్బు గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇదంతా టాపిక్ ఎందుకు వెళ్ళిందంటే, మనం డబ్బు గురించి ఇంత మాట్లాడాం, దాదాపు 450 వీడియోలు అంటే ఎన్ని గంటలు ఒకసారి ఆలోచించండి. అంటే అసలు విషయాన్ని వదిలిపెట్టి పనికిరాని విషయాలన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్లో విషయాలన్నీ మాట్లాడతారు, అర్థమైంది. ఆఫీస్లోనేమో బయట విషయాలు మాట్లాడతారు, ఇంటికి వచ్చాక ఆఫీస్ విషయాలు మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు లేడీస్ కూడా ఓ చీరల గురించో సినిమాల గురించో లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్లో కలిస్తే ఇవన్నీ మాట్లాడతారు. ఏనాడు కూడా ఒక్కసారి కూడా డబ్బు గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బు గురించి మాట్లాడడానికి ఏముంటుంది, అవసరం సరిపడే డబ్బు వస్తుంది, వాళ్ళు ఆయన ఏదో చేస్తున్నాడు సంపాదిస్తున్నాడు, వీడేదో చేస్తుంది అంతే తప్ప డబ్బు యొక్క అవసరం ఏంటి, డబ్బు ఉంటే ఏమవుతుంది, డబ్బు వల్ల ఏమేమి చేయొచ్చు అనే విషయాలు చాలామందికి తెలియదు. తెలియక దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మన వీడియోలు చూసిన తర్వాత కొన్ని కోరికలు వచ్చినాయి అందరికీ. అరే ఇదేదో బాగుంది, మనము కారు కొనుక్కోవాలి. అంటే అంతకుముందు ఏంటో 2-వీలర్ ఉంది సరిపోయింది ఆ ఫ్యామిలీకి, ఎటు పోవాలన్నా ఇద్దరు పిల్లలను భార్యాభర్తలు. ఇప్పుడు అబ్బాయి పెద్దగా అయిపోయాడు, వన్ 2-వీలర్ మీద ఎక్కించుకొని తిప్పలేం కదా. అవును, ఇప్పుడు కారు కావాలి ఆ ఫ్యామిలీకి. ఇలా ఇలా ఏమవుతుంది అంటే ఒకటి వాళ్ళకు ఆలోచనలు అనేది పెంచాం మనం. డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల ఏం చేసామంటే ఆలోచనలు అనేది పెంచాం. కాబట్టి మన డబ్బు గురించి మాట్లాడినంత మటుకు మన దగ్గరికి డబ్బు రాదు. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. డబ్బు గురించి మాట్లాడినంత మటుకు మన దగ్గర డబ్బు రాదు, అలాగే సంపద గురించి మాట్లాడినంత వరకు మనకు సంపద రాదు.
ఐశ్వర్యం గురించి మాట్లాడినంత వరకు మన ఐశ్వర్యం రాదు. ఎందుకు మాట్లాడాలి అంటే మీకు ఇంకేం పని లేదు. ఇప్పుడు మీ ఈ మొత్తం సృష్టి మొత్తం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా డబ్బు అనేది అవసరం మనకి. ఎస్, ఖచ్చితంగా డబ్బును పొందాలన్నప్పుడు వాటికి సంబంధించిన మాటలు మీరు మాట్లాడుతుండాలి పదే 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 పదే. ఇప్పటిదాకా మాట్లాడిన చాలా మాట్లాడేసారి అవన్నీ వేస్ట్, పనికి రావాలి. అర్థమైందా? ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి, అన్ని సబ్జెక్టులు కూడా చివరికి వస్తే డబ్బే ప్రధానం. మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఇట్లా తిరిగి మళ్ళీ డబ్బు కాడికి వస్తుంది. ఇక నుంచి డబ్బు గురించి మాట్లాడడం మొదలుపెట్టండి. ఎలా మాట్లాడాలి డబ్బు గురించి? ఓకేనా? ఇప్పుడు ఒక ఆవిడ ఇంకో ఆవిడకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే ఏమంటారు వాళ్ళు, వాళ్ళ వ్యవహారంలో ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఏం వంట చేసేవా, లేకపోతే షాపింగ్ వెళ్దామో, ఏం మాట్లాడుకుంటారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే కాల్ చేసి డబ్బు గురించే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీ ఆయన ఏం బిజినెస్ చేస్తాడు, అది డబ్బుకు సంబంధించింది. ఆ బిజినెస్ ఎలా ఉంటుంది? ఓకేనా? మీరేమన్నా దానికి తోడవుతున్నారా? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఆ బిజినెస్? మీరు ఎందుకు చేయరు అంటే వాటికి సంబంధించిన ఆలోచనలు మాత్రమే మనం ఎప్పుడైతే తిప్పుతామో దానికి సంబంధించినటువంటి అవకాశాలు మనకు రావడము, దాంతోపాటు అది ఇంప్రూవ్మెంట్ అనేది అది జరుగుతుంది. ఓకే, సంపద గురించి మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి వస్తువులు? ఓకే, మీ దగ్గర పలానా ఒక పెద్ద ఒక రిచ్ ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉందా? ఓకేనా? అది ఎంత పడింది? ఆ బ్రాండ్ ఏంది? ఆ బ్రాండ్ ఎక్కడ తయారవుతుంది? దాని ఒకసారి రీసెర్చ్ చేయండి. యూట్యూబ్ అయితే మనకి ఈజీగా ఉంది, రీసెర్చ్ చేయండి. అంత ఎందుకు దానికి అంత కాస్ట్లీ? దాంట్లో ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయి? అలా ప్రతి దాని గురించి ఒక ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళారు, ఒక బంధువుల ఇంటికి వెళ్ళారు, ఒక రిచ్ అక్కడ ఒక కిచెన్ చూశారు. అందులో టైల్స్ ఏంటి? ఓకే, అవి ఇక్కడ ఎందుకు పెట్టారు? ఈ కలర్ కాంబినేషన్ ఏంటి? ఆ ఇంటీరియర్ ఏంటి? ఇవి తప్ప వేరే ఆలోచన లేదు, అంత సంపద కదా ఇంటీరియర్ అనేది. ప్రతి రూమ్ తిరుగుతూ టైల్స్ ఏంది, ఈ డోర్ ఏంటి, దాన్ని వాల్యూ ఏంది? ఇప్పుడు ఒక డోర్ కాదు, ఒక 10 రకాల డోర్స్ ఉంటాయి. ఆ డోర్స్లలో ఒకటి ఒక రకం లామినేటెడ్ ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. ఇట్లా ప్రతిదాన్ని మీరు పరిశీలించి పరిగించండి. అప్పుడేమవుతుందంటే మీకు సంపద తోడవుతుంది. ఐశ్వర్యమైన చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ఈ నగ ఎక్కడ కొన్నావు, ఆ నగ ఎక్కడ కొన్నావు, ఆ నగలో ఎన్ని రకాలు, దాన్నేమంటారు, తినేమంటారు, మీరు ఎలా అడుగుతారు, అది అడిగే అవసరం లేదు, మనం చెప్పే అవసరం. ఇలా మీరు ఫోన్ చేసిన ప్రతి ఫ్రెండ్ కానీ లేదంటే బంధువు కానీ ఎవరైనా సరే క్యాజువల్గా మీరు రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు ఏంటి? బాగున్నారా? బాగున్నారు. పిల్లాడు ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఈయన ఏం చేస్తున్నాడు? ఇవి తప్ప ఇంకేం మాట్లాడరు కదా. ఇప్పటిదాకా చాలా మాట్లాడరు, దాంతోనే ఏమన్నా వచ్చిందా, ఏమి రాలేదు. ఇక నుంచి ఆశిస్తారంటే ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఏదైనా అవసరం ఉన్నా సరే, ఏదైనా సరే, ముందు డబ్బు గురించి, బిజినెస్ ఎలా ఉంది, బిజినెస్ బాగుందా లేదా, ఎంత మెటీరియల్ మీరు సెల్ చేయగలిగారు ఈసారి, ఈసారి ఎందుకు తక్కువైంది. అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ అని సరే నా గురించి పట్టించుకునే ఒక బాధ్యత గల స్నేహితుడు ఉన్నాడు కాబట్టి వాడు కూడా పంచుకుంటాడు. ఎస్, ఇలా ప్రతి దగ్గర మీరు ఏం చేస్తారంటే డబ్బు సంపద విషయం గురించి మాట్లాడే ప్రయత్నాలు చేయండి. ఓకేనా? అలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ప్రతి దగ్గర కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏమైతే వాటి కోసమే ఎతకడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఎదుగుతారో అది ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఎతికింది ఏది కూడా లభించకుండా పోదు. మీరు ఏదైతే ఎదుగుతారో, ఏదైతే మీరు ఆలోచిస్తారో అది ఖచ్చితంగా మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి నేనేమన్నానంటే ఎవరు డబ్బు గురించి సంపద గురించి మాట్లాడలేదు, ఇక నుంచి ఇవే మాట్లాడండి. మీరు ఒక ధనవంతులు అయిపోండి, వాటితో మమేకం అయిపోండి, వీలైనంత సంపాదించండి. రియల్లీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.